ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ నౌ మై డాడ్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ గారు ఇస్ గోయింగ్ టు డెలివర్ అ మెసేజ్ సో ఓపెన్ యువర్ హార్ట్స్ అండ్ లిసన్ టు గాడ్స్ వర్డ్ ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ గారు వాక్య పరిచర్య విత్తబోచుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవదీవెనలు ఈరోజు ఒక అంశాన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను అందరు న్యాయాధిపతులు 6వ అధ్యాయము ఈ న్యాయాధిపతుల గురించి చదువుతున్నాను వినండి న్యాయాధిపతుల గ్రంథము ఇశ్రాయేలుల చరిత్రలో కానాను స్వాధీనము తర్వాత రాచరికానికి ముందు నెలకొనిన అవ్యవస్థను వివరించే కథా సమాహారం న్యాయాధిపతులను పేరు పొందిన ఇశ్రాయేలు వీరులు విజయాలే ఈ కథలు వీరిలో అనేకులు న్యాయాధిపతులు ఉండడం కంటే యుద్ధాలను నడిపించిన నాయకులు అనడం సబబు ఈ న్యాయాధిపతుల గ్రంథం ఏంటంటే యెహోషువా ఇశ్రాయేలీయులు మోషే ఐగుప్తి దేశం నుంచి తీసుకొచ్చిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే కానాను వరకు వెళ్ళిన తర్వాత ఇంకా రాజు సౌలు మహారాజు కాకముందు ఇంకా రాజరికం రాకముందు మధ్యలో వచ్చిన ఈ వృత్తాంతాలు దీంట్లో చాలా మంది న్యాయాధిపతులు ఉన్నారు ఈ న్యాయాధిపతులు వారు చేసిన యుద్ధాలు గాని దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా అనేక జయాలను ఇశ్రాయేలుకి ఇవ్వడం జరిగింది ఈ రోజు మనం చదివే 6వ అధ్యాయంలో ఇశ్రాయేలులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించను గుర్తుపెట్టుకోండి వీరంతా దేవుని దృష్టికి ఏమైపోయారు దోషులైపోయారు ఏంటి వారు చేసిన దోషం ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుణ్ణి ఉదయం మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం వారికి కాళ్ళు వాయలేదు వస్త్రాలు పాతకిల్లలేదు వాళ్ళు గోషేన్లో ఉంటే ఐగుప్తిలోనే అనేకమైన అద్భుతాలు 10 సూచక్రియలు జరిగినప్పుడు దాని నష్టం ఐగుప్తిలే అనుభవించారు గోషేన్లో ఉన్న ఇస్రాయేలుకి ఇంత కూడా నష్టం కలగకుండా దేవుడు వీళ్ళ ప్రయాణంలో ఎంతో మంది రాజులను హతము చేసి తెగుళ్లను ఇన్ని చేసిన దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారో తెలుసా మర్చిపోయారు మర్చిపోయి వారు దేవతా విగ్రహాలను ఆ దేవతలకు దీపస్తంభాలు దేవతలకు ధ్వజస్తంభాలు వాటికి బలిపీఠాలు కడుతూ దేవుణ్ణి మర్చిపోయి వాళ్లే దేవుడు అంటూ జీవించటం ప్రారంభించారు అది దేవునికి ఏం కలిగింది బాధ కలిగింది ఈ రోజుల్లో కూడా చాలా మంది ఒకవేళ ఇశ్రాయేలు ఆ రోజు విగ్రహారాధన చేస్తూ ఉండి దేవుణ్ణి బాధ పెట్టారేమో కానీ ఈరోజు కూడా చాలా మంది ఈ వారమంతా బ్రతికించిన దేవుణ్ణి వదిలిపెట్టి ఈ వారమంతా ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి వదిలిపెట్టి ఈ వారమంతా చలింపజేసిన వదిలిపెట్టి వారు పనులే దేవుడుగా వారి సుఖమే దేవుడుగా వారి నిద్రే దేవుడుగా వారి తిండే దేవుడుగా వారి ఉద్యోగమే దేవుడుగా భావిస్తూ చాలా మంది దేవుణ్ణి వదిలిపెట్టి బ్రతుకుతూ ఉన్నారు అది చాలా భయంకరమైన పరిస్థితి అలా వదిలిపెట్టడం వల్ల చాలా నష్టం కలిగింది దాని అర్థం ఏంటంటే మీకు ఉదాహరణ అర్థం అవ్వాలని చెప్తూ ఉన్నాను ఒక మాట వంట చేసిన వాడిని వదిలిపెట్టి వడ్డించే వాడిని పొగిడితే వంటోడికి ఎలా ఉంటుంది అంటారు వంట చాలా బాగా చేశాడు అన్ని పదార్థాలు తయారు చేశాడు తయారు చేసిన వ్యక్తిని వదిలిపెట్టి నీ ఆకు మీద వడ్డిస్తున్న వాళ్ళని పొగుడుతూ ఉంటే తయారు చేసిన ఆయనకి ఎలా అనిపించుద్ది బాధ అనిపించుద్దా లేదా సేమ్ అదే సృష్టించిన సృష్టికర్తను వదిలిపెట్టేసి నీలాగా సృష్టించబడిన చెట్టును నీలాగా సృష్టించబడిన రాయును నీలాగా సృష్టించబడిన ఆకాశాన్ని చంద్రుణ్ణి సూర్యుణ్ణి మొక్కుతూ ఉంటే దేవుడు కోపం వస్తుందా రాదా జీవము గల దేవుణ్ణి వదిలిపెట్టి జీవము లేని వాటి వెనక పడుతూ ఉంటే దేవునికి కోపం వచ్చింది ఇశ్రాయేలీయులు దేవుడంటే తెలియని వారు కాదు దేవుడంటే తెలుసు దేవునికి ఎంత శక్తి ఉందో తెలుసు దేవుడు చేసే కార్యాలు తెలుసు అయినా కానీ వారు శరీరాన్నే ఆధారం చేసుకుని దేవుని మనస్సును పక్కన పెట్టి దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల దేవుడు ఏం చేశాడో తెలుసా ఇశ్రాయేలీయులు 7 సంవత్సరాలు మిద్యానీయులు అంటే అన్యుల దేశ రాజులకు అప్పచెప్పేశాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా దేవుణ్ణి వదిలిపెట్టి సాతానుగాడి చేతులు పడటం మహా సాతానుగాడి ఎవరికి లాభం చేయడు యోబుకు లాభం చేశాడా సాతాను యోబుకు లాభం చేశాడా వాడు ఏం చేశాడు తెలుసా దేవుడు ఇచ్చినవన్నిటిని కూడా దోచుకున్నాడు బిడ్డలను దోచుకున్నాడు ఆస్తిని దోచుకున్నాడు ఆరోగ్యాన్ని దోచుకున్నాడు సమస్తాన్ని కూడా దోచుకుని
ఆయనని దిగంబరుడుగా చేసి బూడిదలో కూర్చోబెట్టాడు. అపవాది ఎవడికి లాభం చేయడు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా లాభం చేసేవాళ్ళు ఉన్నారంటే ఏసయ్య తప్ప ఈ లోకంలో ఎవ్వరు కూడా నీకు లాభం చేసేవాళ్ళు లేరు. అటువంటి లాభం చేసే ఏసయ్యను వదిలిపెట్టి దేవాది దేవుణ్ణి వదిలిపెట్టి వీళ్ళు ఏమైపోయారు తెలుసా? విగ్రహాలు తట్టు తిరిగిపోయారు. అందుకే దేవుని కోపం చేంజ్ చేశాడు తెలుసా? వాళ్ళ చెయ్యి వదిలేగానే మిద్యానీయులు పట్టుకున్నారు. దేవుని చేతిలో ఉన్నంత కాలం వాళ్ళు ఎవ్వరూ తాకలేకపోయారు. దేవుని చేతిలో ఉన్నంత కాలం ఎవ్వరు వాళ్ళని ముట్టలేకపోయారు. ఒకవేళ ముట్టినా దేవుడే జయమిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోయారో దేవుడు అనుకున్నారు, మీరు నన్ను మర్చారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని మర్చిపోతానని దేవుడు వదిలిపెట్టగానే వెంటనే మిద్యానీయులు 7 సంవత్సరాలు వాళ్ళని పట్టుకున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లెలు. పట్టుకుంటే ఏం జరిగిందో చూద్దాం. చూడండి 2వ వచనం, మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు స్థిర సిద్ధపరచుకొని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఆఖరికి వాళ్ళ ముందు వాళ్ళు నిలబడలేక ఏమైపోయారో తెలుసా? కొండల్లోకి గుహలు అంటే నాకు అనిపించింది, దేవుని నుంచి దూరమయ్యే వాడికి, దేవుణ్ణి వదిలిపెట్టేవాడికి ఎక్కడ కూడా స్థిరమైన నివాసం అనేది ఉండదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుడి ఇల్లు అంట నిలిచి ఉంటుందంట. నీతిమంతుడు స్థిరంగా ఉంటాడంట. నీతిమంతుడు కదలింపబడడంట. ఎప్పుడైతే దేవుణ్ణి వదిలిపెట్టావు నువ్వు అనీతిమంతుడు అయిపోయావు. అనీతిమంతుడు ఏమవుతాడు తెలుసా? కొండల్లో గుహల్లో ఒక చోట స్థిరత్వం లేకుండా, పనిలో స్థిరత్వం ఉండదు, ఉండే చోట స్థిరత్వం ఉండదు, వ్యాపారంలో స్థిరత్వం ఉండదు, ఓ మనస్సులో స్థిరత్వం ఉండదు, కుటుంబంలో స్థిరత్వం ఉండదు, అంత గజిపిచ్చి గందరగోళంగా ఉండి ఒక స్థిరులుగా కాకుండా ఒక ఆధారము లేని వాళ్ళు బ్రతుకుగా అయిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి దేవుణ్ణి విడిచిపెడితే ఆధారం ఉండదు. యెహోవాను విడిచి వేరొకను అనుసరించి వారికి ఏమొస్తాయి? రూతు, నయోమి, ఇంకొక ఆమె పేరేంటి? ఓర్పా. వీళ్ళందరూ, రూతు, నయోమి ఇద్దరు కొడుకులు ఎక్కడికి వెళ్ళారు? నయోమి బెత్లెహేమును వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు వెళ్ళిపోయింది. మోయాబులో లాభం కలిగిందా? దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? వీళ్ళు కూడా అదే చేశారు. దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవటం వల్ల వీళ్ళు ఎవరి చేతిలో పడ్డారు? మిద్యానీయుల చేతిలో పడ్డారు. ఈ మిద్యానీయులు దేనికి సాదృశ్యం? అపవాది సంతతికి సాదృశ్యం, అపవాదికి సాదృశ్యం. అపవాది చేతిలో పడితే వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? ఉండటానికి నిలవలేక వాళ్ళ ముందు వాళ్ళు కొండల్లో, గుహల్లో, ఎక్కడెక్కడో స్థిరం లేకుండా తిరగటం ప్రారంభించారు. అంటే నాకు అనిపించింది ఆధారము లేని బ్రతుకులు అయిపోయింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుణ్ణి విడిచిపెట్టే వాడికి ఆధారం ఉండదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ లోకంలో నిన్ను స్థిరముగా నిలబెట్టగలిగిన వాడు, దేవుడు అనుకున్న దినాలను జీవించడానికి సహాయం చేయగలిగిన వాడు, దీర్ఘాయువిచ్చేవాడు, నీ కోరికలను నెరవేర్చేవాడు, అనేకల ముందు నిన్ను తలగా ఉంచేవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కరే. ఎవ్వరు కూడా నీకు ఏమీ చేయలేరు కాబట్టి ఆయన వదిలిపెట్టావా. అందుకే ప్రభు చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా. కానీ అపవాదిగాడు మనుషుల హృదయాల్లో దూరి, వాళ్ళ బుర్రల్లో దూరి దేవుణ్ణి వదిలిపెడితే లాభం వస్తుంది అన్నట్లుగా బ్రతికిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యం పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఇశ్రాయేలు దేవుణ్ణి విడిచిపెట్టారు, ఇశ్రాయేలు దేవుణ్ణి మరిచిపోయారు. దేవతా స్తంభాలు, దేవతా విగ్రహాలు, ఓ బలిపీఠాలు కట్టడం ద్వారా వారి జీవితాలు, ఆ రోజుల్లో అవి బలిపీఠాలు, ఈ రోజు ఒకవేళ నువ్వు అవి చేయకపోయినప్పటికీ కూడా, ఓ ఒకవేళ దేవుణ్ణి మరిచిపోయి దేవుని కన్నా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తావో అదే నీకు విగ్రహము. అది పని అయినా అవ్వచ్చు, అది వ్యాపారం అయినా అవ్వచ్చు, అది చదువు అయినా అవ్వచ్చు, అది ఉద్యోగం అయినా అవ్వచ్చు. ఏమండి 7 రోజులండి వారానికి, 168 గంటలండి. ఖచ్చితంగా నువ్వు 166 గంటలు ఎన్నో వాడుకుంటున్నావు. 6 రోజులు నువ్వే వాడుకుంటున్నావు. 7 రోజు దేవుని సన్నిధికి వచ్చి ఒక 2 గంటలు ప్రభు దగ్గర, 2-3 గంటలు ప్రభు దగ్గర కూర్చుంటే నువ్వు నష్టపోతావా? ఎంత జ్ఞానులైపోయారంటే ఆ 3 గంటలకు కూడా ప్రభుకి ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. ఆ 3 గంటలే ఎక్కువ డబ్బులు, 3 గంటలే ఏదో సాధించాలి, 3 గంటలే ప్రభు లేకుండా అసలు నీ ప్రాణం ఎక్కడ ఉంటుంది? అందుకే నన్ను ఇస్రాయేల్ మీద 2 నేరాలు నేను మోపాలనుకుంటున్నాను. జీవజల ఊటనైన నన్ను మీరు
రెండో నేరవేంటో తెలుసా? నీళ్లు నిలవని తొట్లను మీరు, దేవుడు లేకుండా ఏ తొట్లో నీళ్లు నిలవు, దేవుడు లేకుండా నీ కంటలో ప్రాణం నిలబడదు, ప్రభు లేకుండా నువ్వు తెచ్చుకున్న సంపాదన నీ చేతిలో ఉండదు, ప్రభు లేకుండా నువ్వు నిలబడి ప్రభు ఏ ఉద్యోగం కూడా నువ్వు చేయలేవు. దేవునికి స్తోత్రాలు. ప్రభు కృపను బట్టే నువ్వు చేస్తున్నావు, ప్రభు దయను బట్టే నువ్వు బ్రతుకుతున్నావు. అటువంటి దేవుణ్ణి వదిలిపెడితే మిద్యానీలు పట్టుకో, ఇంకెవరు పట్టుకుంటారు నిన్ను? వాళ్ళు నిన్ను ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ ముందు నిన్ను నిలవనివ్వకుండా, నిలవర స్థానము లేకుండా, నిలవటానికి ఎక్కడ స్థానం లేకుండా నిన్ను పరిగెత్తిస్తారు, తరుముతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నెమ్మది లేకుండా చేసేస్తారు. వీళ్ళు దేవుని వదిలిపెట్టారు. వీరి జీవితంలో ఆశ్రయ స్థానం లేదు, నెమ్మది లేదు. చాలామంది దేవుణ్ణి వదిలేసి బతకాలనుకుంటున్నారు. దేవుడు అంటే లెక్కలేని స్థితిలో ఉంటున్నారు. బ్రతికించడన్న ఇంత కూడా అవగాహన లేని స్థితిలో ఉంటున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టావా? నిన్ను మిద్యానీలు పట్టుకోవడం గ్యారంటీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడే అప్పు చెప్పేస్తాడు నిన్ను. దేవునికి స్తోత్రాలు చెల్లి. రెండోది ఏం జరిగిందో చూద్దాం చూడండి. మూడో వచనం, ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు నుండు వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారికి మీదకి వచ్చారు. ఎంతమంది వచ్చారంట? ప్రభు తోడుగా లేకపోతే ప్రతి ఓడు మన మీద పడతాడు. దేవునికి స్తోత్రం. ప్రతి దెయ్యం కూడా మనల్ని ఆడుకుంటుంది. ఇక్కడ మిద్యానీయులు, అమాలేకులు, ఇంకా చాలా మంది తూర్పులో ఉన్న వాళ్ళందరూ కూడా, వారు పశువులు మొత్తం జనం వచ్చి ఎవరి ముందు దిగారంట? ఇశ్రాయేలు ముందు దిగారు. దిగి ఏం చేశారో చూడండి. వాళ్ళు దిగి వారి మీదకి వచ్చారు. వారు ఎదుట దిగిరి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక్క గొర్రె గాని, ఎద్దు గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి ఏ దేనిని గాని ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దా. చాలా మంది అనుకుంటున్నారు దేవుడు లేకుండా అన్నీ ఉంటాయి అనుకుంటున్నారు. పిచ్చోళ్ళు, బుర్రకి లేదు. ప్రభు లేకుండా ఏది కూడా నీ దగ్గర ఉండదు. వాళ్ళు వచ్చి ఏం చేశారు తెలుసా? వాళ్ళ విత్తనాన్ని దోచుకున్నారు. వాళ్ళకున్న సామాగ్రి, ఎద్దు, గాడిద, ఇవన్నీ కూడా ఆ రోజు ట్రాన్స్పోర్టేషన్కో, దున్నటానికో, వాళ్ళు పోషించడానికి ఉపయోగపడ, అంటే నిజంగా యోహాన్ సువార్త 10:10 చెప్పినట్లుగా దొంగ దేనికి వస్తాడంట? దొంగతనానికి, హత్యకు, నాశనం చేయటకు వచ్చారు. కానీ మరి దేనికి కూడా వాడు నిజంగానే వీళ్ళు వచ్చి ఏం చేశారు? ఎప్పుడైతే దేవునికి అయిష్టంగా బ్రతికారో, దేవునికి ప్రాధాన్యం ఇవ్వటం మానేశారో, మిద్యానీయులు, అమాలేకులు, తూర్పు వారు విస్తారంగా వచ్చి వాళ్ళకి ఈ దగ్గర విత్తనం కాదు కదా, రూపాయి లేకుండా వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టే వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నానండి. ఇంట్లో ఎప్పుడు కరివే, వాళ్ళ ఇంట్లోంచి లేదనే స్వరమే వినపడుద్దు, కానీ ఉందన్న స్వరం ఒక్క మాట కూడా రాదు. రెండోది వాళ్ళు, నేను ఇలా చెప్తున్నాను ఏమనుకోవద్దు, ఇక్కడ 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 గాడిద ఆ రోజు వాహనం వాళ్ళకి, ఎద్దు భూమిని దున్నటానికి, గొర్రె వాళ్ళని పోషించడానికి, మాంసమో ఉన్నో అదంతా అంటే వ్యాపారమైన వస్తువులే, అంటే వాళ్ళకు ఉన్నవన్నిటిని కూడా వాడు ఏం చేస్తాడు? అపవాది దోచుకుంటాడు. బండి ఉందా? ఎప్పుడు రిపేరే. బండి ఉందా? ఎప్పుడు రిపేరే. ఏ రోజు రిపేర్ లేకుండా ఉండదు. ఎందుకని? నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. నువ్వు వదిలిపెట్టాడు కాబట్టి ఎవరొచ్చి పట్టుకున్నారు నిన్ను? చెప్పండి, ఎవరొచ్చి పట్టుకున్నారు? అమాలేకులు వచ్చి పట్టుకున్నారు, మిద్యానీయులు పట్టుకున్నారు. వీళ్ళిద్దరే కాదు, తూర్పునున్న అంటే ప్రతి దెయ్యం నీ బండి మీద పడి ప్రతి వస్తువును పాడు చేసి ఎప్పుడు రిపేర్లే. నీకు వ్యాపారంలో లాభం అనేదే ఉండదు. వ్యాపారం ప్రారంభిస్తా వ్యాపారం లాభం కన్నా నష్టం కనపడతా ఉంటుంది. అన్ని నష్టపోతా ఉంటావు. ఎందుకని? నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎవరికి ప్రాధాన్యత ఇచ్చావు నువ్వు? నిన్ను రక్షించిన దేవుని మర్చిపోయావు, ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుని మర్చిపోయావు, పాలు తేనెలు ప్రవహించే దేశంలో పెట్టిన దేవుని మర్చిపోయి నువ్వేం చేసావు తెలుసా?
చాలా సుఖంగా ప్రభువుని పక్కకు తోసేసి నీ బుద్ధిని ఆధారం చేసుకుని లోకంలో కలిసిపోయి బ్రతుకుతున్నావు కాబట్టి ప్రతి మిత్యానీయుడు నిన్ను నాశనం చేయడానికి ఇష్టపడుతున్నాడు, ప్రతి అమాలేకులు నిన్ను నాశనం చేయడానికి ఇష్టపడుతున్నాడు, ప్రతి వారు కూడా నిన్ను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చూడండి ఏమైపోయిందో చూడండి. ఇంకో మాట నేను చదివేది న్యాయాధిపతుల గ్రంథం 6:203 జడ్జెస్ చాప్టర్ 6:203 పేజ్ నెంబర్ 6 చాప్టర్ చదువుతున్నాం. వర్స్ మనం దేనిలోకి వచ్చామంటే చూడండి 5వ వచనం మళ్ళీ చదువుతున్నాను విస్తారం వారి మీద. 4 నుంచి చదువుతున్నాను. గాజాకు పోగునంత దూరం భూమి పంటలు ఏం చేశారు వాళ్ళు? పాడు చేశారు. అంటే వాళ్ళు వచ్చే దేని కొరకు అంటే ఒక్క మాటనండి, ఏసై దగ్గర ఉంటే నువ్వు బాగుపడతావు, ఏసై వదిలిపెడితే నువ్వేమైపోతావు? పాడైపోతావు. ఇక్కడ అదే జరిగింది కదా. వాళ్ళు దేవుడు విడిచిపెట్టి 7 ఏళ్ళు వాళ్ళు మిథ్యానీయులకు వదిలిపెట్టగానే వాళ్ళు వచ్చి ఏమైనా బాగు చేశారా? వాళ్ళు పంటలన్నిటినీ, వాళ్ళ విత్తనాలను, వాళ్ళ పంటలను మొత్తాన్ని కూడా ఏం చేశారు? విత్తనం అంటే పిల్లలకు కూడా మనం పోల్చుకోవచ్చు. ఈరోజు ఏం చేస్తున్నాడు సార్? పిల్లలను పాడు చేయడానికి వాడు ప్రయత్నిస్తున్నాడు. అందుకే మనం 6 రోజులు ఈ రిట్రీట్ పెట్టి ఒక 200 పిల్లలన్నా పాడవకుండా యేసుని గురించి చెప్పాం, వాళ్ళతో రక్షణ ప్రార్థన చేయించాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అపవాది కొంచెం కాలం కొంచెంగా ఉందని అందరినీ పాడు చేయాలని వాడు ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయినా నాశనం చేయాలని, ఏ విధంగా అయినా దోచుకోవాలని, ఏ విధంగా అయినా ఏ పిల్లోడు దేవుని రాజ్యానికి వెళ్ళకూడదని వాడు కావలసిన మాధ్యమాలు వాడుకుంటున్నాడు. గేమ్స్ను వాడుకుంటున్నాడు, సెల్ ఫోన్స్ వాడుకుంటున్నాడు, అలాగే సెల్ ఫోన్స్లో క్రియేట్ చేసిన చిన్న చిన్న లవ్ స్టోరీస్ను వాడుకుంటున్నాడు, అలాగే రకరకాల పాడు వాడుకుంటున్నాడు. వయసు పెరిగే కొందుకి లోన జరిగే పాప తీవ్రత పెరుగుతూ ఉంది. కొంతమంది రకరకాలుగా చూచే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు చూడండి, ఎప్పుడో తెలుసుకోవాల్సిన విషయాలను 15-16 వయసు వచ్చేసరికి అన్ని విషయాలు వాళ్ళకి తెలిసిపోతూ ఉన్నాయి. వివాహం అయిన తర్వాత తెలియాల్సిన విషయాలు కూడా ముందుగానే తెలుసుకుని బ్రతుకుతూ ఉన్నారు చాలా మంది. అందుకే వాళ్ళు పాప ప్రేరేపితులు అయిపోతూ ఉన్నారు. అందుకే చాలా మందిని పాడు చేస్తూ ఉన్నారు. మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? వాళ్ళు ముందుగానే తెలుసుకుని ఏదో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అపవాదిగాడు యవనస్తులను, పిల్లలను ఏం చేస్తున్నాడు తెలుసా? పాడు చేస్తూ ఉన్నాడు. అటువంటి పిల్లల కొరకు సంఘము, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా కన్నీరుతో ఏం చేయాలో తెలుసా? ప్రార్థించకపోతే నీ పిల్లోడు నీకు దొరకడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాపం యొక్క బలం బయట చాలా ఎక్కువగా ఉంది. దానికన్నా నీ ప్రార్థనా బలం ఎక్కువగా ఉండాలి. నీ ప్రార్థనా బలం ఎక్కువగా ఉండాలి. అయ్యో పిల్లోడు నా మాట వింటున్నాళ్లే, పిల్లోడు నాతో చక్కగా ఉంటున్నాళ్లే, ఓ కొండ తెమ్మంటే కొండ తెస్తున్నాడు, ఓ ఏది తెమ్మంటే అది అందిస్తున్నాడు, పర్వాలేదు అనుకోమాక, వాడు ఏం చేస్తున్నాడో నీకు తెలియదు, మాట విన్నా వినక పోయినా నిత్యము కూడా పిల్లల కొరకు నువ్వేం చేయాలో తెలుసా? నీ ఇంట్లో బలిపీఠము తూపం పెడుతూనే ఉండాలి. ఆ తూపమే పిల్లలు బాగు చేస్తుంది. మాట వింటున్నారు పర్వాలేదు అనుకోవద్దు. నువ్వు ప్రార్థన చేస్తే వాళ్ళు చేసే ప్రతి పని నీకు తెలిసిపోతుంది. నీకు ఊరికే దొరికిపోతారు వాళ్ళు. చేయి దాటిపోయినప్పుడు దొరకటం కాదు, ముందే దేవుడు నీకు తెలియపరుస్తాడు. నువ్వు ముందుగానే కట్ చేయొచ్చు వాటిని. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎంతో భయంకరమైన పరిస్థితి. నిజమే, వాడు పట్టుకోవడానికి వచ్చాడు. పట్టుకోవడానికి దేవుని విడిచిపెట్టిన వాడు పట్టుకుంటాడు. వాడు ప్రభుతో ఉన్న వాళ్ళని పట్టుకోలేడు. యోబును పట్టుకోవడానికి వాడికి ధైర్యం చాలా. ప్రభు దగ్గరికి వెళ్ళి అధికారం తీసుకున్నాకే పట్టుకున్నాడు. ఈరోజు ఏ కబంధ హస్తాల్లో ఉన్నావో మనం ఆలోచించుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వచనం వారు ఎదుటి దిగిరి గాజా పోవునంత దూరము భూమి పంటలను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ ఆ మాట చెప్తుండీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇస్రాయేలులకు ఉండనీయలేదు. అపవాదిగాడి పని ఏంటో తెలుసా? నీ జీవితానికి ఏ జీవన సాధనం ఉండనివ్వకుండా చేయాలని, ఏ జీవన సాధనం ఉండకుండా చేయాలని, అంటే ఉద్యోగం లేకుండా చేయాలని, నీ వ్యాపారం లేకుండా చేయాలని, నీ వాహనాలు, నీ బిడ్డలను పాడు చేయాలని నిత్యం కూడా ఏం చేస్తుంటాడు తెలుసు అపవాది? ప్రయత్నిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ అమాలేకులు, మిద్యానీయులు చేసిన పని అది. దేవునికి స్తోత్రాలు. తర్వాత చూడండి, వారు వారి ఒంటెలు లెక్కలేకయుండెను. 6వ వచనం
6:6 దేశము పాడు చేయటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు అది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ దశలోకి తీసుకొచ్చేశాడు సాతాను? ఎందుకు వచ్చింది ఈ స్థితి వాళ్ళకి? హీన స్థితి ఎందుకు వచ్చింది? దేవునికి దోషులైపోయారు. ఏంటి దోషులు? వాళ్ళ విగ్రహారాధన, అన్యుల దేశాల్లో వాళ్ళ పద్ధతులు అవలంబించటం. ఏమండి, మనం ప్రత్యేకమైన జనాంగం అండి, మనం ప్రత్యేకంగా బ్రతకాలండి. ఎక్కడున్నా కానీ మాటలు ప్రత్యేకంగా ఉండాలి, మన ప్రవర్తన ప్రత్యేకంగా ఉండాలి. మనం అనేకులు కదిలించే వారికి ఉండాలి, కానీ వేరే వాళ్ళ చేత మనం కదలకూడదండి. ఈరోజు అనేకులు మనం కదిలించడం బదులు బయట వాళ్ళతో మనం కదిలిపోయే వారిగా ఉంటున్నాం, బయట వాళ్ళతో ఏకీభవించే వాళ్ళం ఎక్కువైపోతున్నాం. అలా ఉండకూడదండి మనం. మనం అనేకులు, ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే మనమే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళుగా ఉండాలి. మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి నువ్వు ఎక్కడికెళ్ళినా ఎలాగుండాలో తెలుసా? ఇంకో పాప 11 పిల్లలు, అన్యుల పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకొచ్చింది, కానీ మనం ఉన్నోళ్ళని బయటకు పంపించాడు. సంఘంలో ఏదైనా జరిగితే సావుకులకు చెప్పరు, ఆళ్ళాళ్లే చేసి మొత్తం బయటకు వెళ్ళిపోయిన తర్తాళ్ళు, పాస్ట్ గారు అది అంటానని చావుకవురు చల్లగా చెప్పినట్టు చెప్తూ ఉంటారు. అయ్యో, ఈ విశ్వాసి బయటకు వెళ్ళిపోతుంది, ఇది నేను చేయలేను, సేవకులకి చెప్తే ఆయన ఎలా చేస్తాడో అని ఆలోచన పోయి వీళ్ళేంటో మనకెందుకు రా బాబు అన్నట్టుగా, రేపు పరలోకంలో ఖచ్చితంగా నిన్ను ఎక్కడుగుతాడు దేవుడు? నువ్వు అనుకుంటున్నావు ఏదో, ఖచ్చితంగా నిన్ను అడుగుతాడు. ఆత్మకు ఉత్తరవాది నువ్వే, ఆత్మ వెళ్ళిపోయాడ కారణం నువ్వే. నీకు తెలిసినప్పుడు నీ నాయకులకి చెప్పాల్సిన బాధ్యత ఏం చేయాలి నీకు? బాధ్యతగా పాస్ గారు ఇలా జరుగుతుంది, ఇలా ఇలా వాళ్ళు ఏదో అవుతున్నారండి ఒక్కసారి, దాన్ని బట్టి సంఘంలో నాయకులు ఆలోచించి వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి ఏమవుతుంది? కొంతమంది సొంత పెత్తనాలు చేసి సంఘంలో విశ్వాసం కూడా తరివేసి లాస్ట్ని ఏమి ఎరగనట్టుగా, తెలుసండి మాకు, మాయలు చేయమాకండి, మాయల వల్ల ఉపయోగం లేదు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు మాయ వల్ల. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా? హల్లెలూయా, వాళ్లే కాదు వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావు. దేనికి స్తోత్రాలు చెప్పండి అందరు కూడా, హల్లెలూయా. ఇది దేవుని శరీరం, మన శరీరంలో అవయవాల్లో ఏ అవయవం మాయ చేస్తే నువ్వు రోగి అయిపోతావు. ఈ శరీరంలో ఏ అవయవమైనా గాలి పీల్చుకోకుండా నాటకం ఆడింది అనుకో, ఏమైపోతావు నువ్వు? ఈ ముక్కు గాలి పీల్చకుండా నాటకం ఆడుతుంది, ఊరికే గాలి పీల్చినట్టుగా నువ్వేమైపోతావు? కడుపులో అన్నం అరక్కోకుండా అరిగినట్టుగా ఊరినే షో చేస్తుంది, నీ కడుపు ఎంత అయిపోద్ది? అందరు నిన్ను అడుగుతారు, ఏమండి ఎన్నో నెల అని అడుగుతారు నిన్ను. ఈ శరీరంలో ఏ అవయవం కూడా నాటకం ఆడదు, ఏ అవయవం కూడా ప్రిటెండ్ చేయదు, ఏ అవయవం కూడా మోసం చేయదు. ప్రతి అవయవం కూడా తనకి అప్పచెప్పిన పనిని ఏం చేస్తుంది తెలుసా? సక్రమంగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే సంఘంలో కూడా ప్రతి విశ్వాసం కూడా ఎలాగుండాలో తెలుసా? మోసంగా ఉండకూడదు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీ బాధ్యతగా నువ్వు ఏం చేయాలో తెలుసా? పనిచేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ప్రభువా, ఇదిగో సేవకులు ఇంత పని పెట్టుకున్నారు, నా బాధ్యతకి నేనేం చేయాలో? అయ్యా, ఇదిగో మజ్జిగిస్తున్నారయ్యా, ఓ పక్కన పిల్లల కార్యక్రమాలు చేస్తున్నారు, ఒకప్పుడు యూత్ మీటింగ్ అంటున్నారు. ప్రభువా, ఇవన్నీ కూడా చెయ్యాలంటే రేపటి వచ్చే నెల నుంచి సువార్తలో ఉదయము సాయంకాలం నెల రోజులు అలా వాక్యం ప్రారంభించావు, పేపర్ సైన్ చేశాను నేను. దానికి ధనం కావాలి, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, విశ్వాసంతో ప్రారంభించాను. సువార్తలో ఉదయము సాయంకాలం రోజు వస్తుంది, 30 రోజులు కూడా ఉదయం సాయంకాలం. దానికి ఎంతో ధనం కావాలి, కానీ విశ్వాసంతో సంతకాలు పెట్టి నిన్నే పేపర్స్ ఇచ్చేసారు. ఇంకా చాలామంది టీవీ ప్రోగ్రామ్కి పార్టనర్స్ అవ్వలేదు. ఇంకా ఏమన్నా ఉంటే ఏదైనా పెట్టుకుందామని, దేవుని సువార్తలు ఇన్వెస్ట్ చేయండి. ప్రభు సువార్త ఏమో, ఎవరు రక్షించబడతాడు? ఏ ఉరేసుకు చచ్చిపోవాలనుకున్న రక్షించబడతాడు? ఏ ముందు తాగితే ఈ సువార్త వినబడి బాగుపడు? వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, నా సువార్త వాళ్ళు ప్రార్థనా ఛానల్లో చూసి ఆ కుర్రోడికి పిలిచి చెప్పారు, ఈ పాస్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, మీరు వెళ్ళరండి అంటే ఆ యొక్క ఆఫీస్ వాళ్ళు నా దగ్గర పరిగెత్తుకొచ్చి, అయ్యగారు మా ఓనర్ గారు చూశారు, ఇది పొద్దున సాయంత్రం వెయ్యాలంటున్నారు, మీరు ఖచ్చితంగా మీరు చెప్పాలండి అని చెప్పి నా దగ్గరికి వచ్చారు. నేను అబద్ధం చెప్పట్లా, వచ్చారు లేదు అలాగే వచ్చారు, నేను కల్పితం చెప్పట్లేదు, వాళ్ళు వచ్చారు అలాగే. దేవుని సువార్తను ప్రకటించాలా? దానికి బాధ్యతగా మనం ఏం చేయాలో తెలుసా? మనమేమో దేవుడి మీద ఆధారపడకోకుండా ఇంకా లోకంలో బతికితే ఇంక నువ్వు ప్రభు కొరకు ఎక్కడ నిలబడతావు? నువ్వు రక్షణ పొందావు, ఇంకా నీ స్థితిగతిలో మార్పు రాలేదు,
రక్షణ పొందావు, ఇంకా నువ్వు పైకి రావట్లేదు, ప్రభుత్వం నడుస్తున్నావని చెప్తున్నావు, ఇంకా హీన స్థితిలో ఉన్నావు. కారణం ఏంటి? ఎక్కడుంది తప్పు? ఇసువే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, భక్తి చేస్తున్నావు, ఏది? ఇంకా చెదిరిపోయిన బతుకులాగానే, నిరాశ్రయం అయిపోయినట్టు, ఇంకా ఆధారం ఎప్పుడు చూసినా ఆధారం లేని మాటలే. కొంతమంది మాట్లాడుతుంటే అసలు ఇంకా మాకు ఆధారం ఏమీ లేదండి, మీరే మా దిక్కన్నట్టుగా మాట్లాడతారు. ఎవరు దిక్కు మనకి? దేవుని స్తోత్రాలు చెల్లిద్దా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పాడు చేసింది ఎవరు? మిద్యానీయులు, అమాలేకులు, పక్కనున్న వారే పాడు చేశారు. కానీ దేవుడు పాడు చేశాడు వాళ్ళని. వాళ్ళ స్థితి హీనంగా మారిపోవడం కారణం ఎవరు? కానీ దేవుడు కరుణామయుడు కాబట్టి వీళ్ళు ఏం చేశారు? ఎవరికి మొరపెట్టారు ఆ స్థితిలో? దేవుడికి మొరపెట్టారు. దేవుడు తెలియదా వీళ్ళకి? తెలుసు. లాస్ట్ స్టేజ్ లో దేవుడి దగ్గరకు వచ్చి మొరపెట్టక దేవుడు ఏం చేశాడో చూద్దాం. చూడండి ఏం చేశాడో. 7వ వచనం, మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా, యెహోవా ఇశ్రాయేలు యుద్ధకు ప్రవక్తను ఒకను పంపాను. చూసారు, వెంటనే దేవుడు పంపాడు. అతడు వారితో ఇలాగూ ప్రకటించాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఐగుప్తీలో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకుని వచ్చి తిని ఇశ్రాయేలు చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశము మీకు ఇచ్చి తిని మీ దేవుడైన యెహోవా నేనే. మీరు అమోరీల దేశములో నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి, అవి మీతో చెప్పిన అని మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ దేవతలకు మీరు భయపడద్దని నేను చెప్పాను, అయినా మీరు నా మాట ఏం చేశారు తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకోకుండా దేవునికి కాని వాటికి ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళు. దానివల్ల వారి జీవితంలోకి ఏమొచ్చిందో తెలుసా? స్థానం లేని వారికి అయిపోయారు, స్థానాన్ని కోల్పోయారు. కొండల్లో, గుహల్లో, ఆయా ప్రాంతాల్లో నివసించడం వల్ల అయిపోయింది. వాళ్ళు ఉండలేకపోయారు, వాళ్ళ ముందు నిలవలేకపోయారు. రెండోదిగా చూస్తే, వాళ్ళ విత్తనం కూడా భూమిలో ఉంచకుండా వారి పంటలన్నిటిని నాశనం చేయటమే కాకుండా వాళ్ళ జీవ సాధనమైన ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, వారి జీవనాధారం అంతా కూడా తీసేసి వాళ్ళని ఏం చేశారో తెలుసా? హీన స్థితిలోకి నడిపించేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును విడిచిపెడితే హీన స్థితిలోకి వెళ్ళిపోతాం. ప్రభువును విడిచిపెడితే హీన స్థితిలోకి వెళ్ళిపోతాం. ప్రభుకి ప్రాధాన్యత ఇవ్వకపోతే జీవన సాధాన్ని కోల్పోతాం. ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టామో ఆటోమేటిక్గా అన్యుల చేతులు పాలైపోతాం. కాబట్టి దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. దేవుని సందులో మనం సాగాలని ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. ప్రెస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతినగర్, సింగినగర్, విజయవాడ 15. మా మొదటి ఆరాధన కొత్త రాజరాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్, సింగ్ నగర్. మీ అందరు పాల్గొని దైవ దీవెనలు పొందండి. ఆ ఫోన్ నంబర్స్ 9948596336, 9491926336. Thank you.